Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష్ ఢిల్లీలో ఏం చేస్తున్నట్లు? కేంద్రంలోని పెద్దలెవరూ అపాయింట్మెంట్ ఇవ్వలేదు. పార్లమెంట్లో టీడీపీ ఎంపీల హడావిడి ఏమాత్రం పనిచేయలేదు. పార్లమెంటు ముందు రాజ్ఘాట్ వద్ద నిరసనలకు ఫలితం లేదు. ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ స్వచ్ఛందంగా పలాయనవాదం చిత్తగించింది. చంద్రబాబుకి బెయిల్ రాకపోగా కస్టడీ విషయంలో ఎదురు దెబ్బ తగిలింది. క్వాష్ పిటిషన్ కూడా కుదరలేదు. ఇంత జరుగుతున్నా నారా లోకేష్ ఇంకా ఎందుకు ఢిల్లీలో ఉన్నారు? పార్లమెంటు పూర్తయినా కూడా ఆయన ఢిల్లీని వదిలి ఎందుకు ఏపీకి రావట్లేదు? లోకేష్ ఢిల్లీ పర్యటనపై పార్టీ శ్రేణుల్లో ఉన్న ఆసక్తి రోజులు గడిచే కొద్దీ పూర్తిగా తగ్గిపోతోంది. ఢిల్లీ వెళ్లిన లోకేష్ కేంద్రంలోని పెద్దల్ని కలుస్తారని అనుకున్నా ఒక్కరు కూడా అవకాశం ఇవ్వలేదు. పోనీ లోకేష్ని కలిసిన వారు కూడా పెద్ద స్థాయి నాయకులు కారు. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో ఇప్పటికే చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. లోకేష్ను కూడా అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన ఢిల్లీ వదిలి రావట్లేదని వైసీపీ అనుకూల మీడియా కథనాలు ఇస్తోంది. ఒకవేళ సిఐడి అరెస్ట్ చేయాలంటే ఢిల్లీలో ఉన్నా వదిలిపెట్టదు. అందుకని అరెస్ట్ భయం ఉందనుకోలేం. అయితే లోకేష్కు కూడా ఢిల్లీలో పనిలేదు. ఉన్నా అద్భుతాలు జరుగుతాయన్న ఆశ కూడా లేదు. ఈ దశలో ఇంకా ఆయన హస్తినలో మకాం వేయడం మాత్రం ఆసక్తికరంగా ఉంది. ఇటు ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ తొడగొట్టి మేసం మెలేసి విజిల్స్ వేసి పరువు తీసేశారు. మరి లోకేష్ ఇంకా ఢిల్లీలోనే ఉండడం దేనికి అనే ప్రశ్నలు వినపడుతున్నాయి.